ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూపీఏ చైర్పర్సన్ ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా ఏర్పాటు చేశారని అన్నారు. సోనియా జీవితం దేశ ప్రగతికి అంకితమని, భారతదేశానికి 2 సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి అని కొనియాడారు. చందుర్తి మండల కేంద్రంతో పాటు జోగాపూర్ గ్రామంలో సోనియాగాంధీ 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు నాగంకుమార్, మాజీ సర్పంచ్ అమర్బండ శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని తెలిపారు. ఆంధ్రాలో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని తెలిసి 4 కోట్ల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుని ప్రజల ఆకాంక్ష మేరకు తన పుట్టినరోజునే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారన్నారు. సోనియాగాంధీ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆమె కుమారుడైన రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న ప్రజల కోరిక నెరవేరబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మహాకూటమితో జతకట్టిన కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ నెరవేరుస్తుందని తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యూపీఏ మాజీ చైర్మన్ గారి శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే జన్మదిన వేడుకలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా మనందరం భావించినటువంటి ఆ అమ్మ సోనియాగాంధీ గారి 73వ జన్మదిన వేడుకలు ఈరోజు జోగాపూర్ గ్రామస్తులందరి ఆధ్వర్యంలో, జోగాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి వారి జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఇక్కడ వారి మా అందరి పక్షాన మరొకసారి జన్మదిన శుభాషయం తెలియజేస్తూ యూత్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీమతి శ్రీ సోనియాగాంధీ గారి 72వ జన్మదిన వేడుకలను ఘనంగా గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తన పుట్టినరోజు అయినటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రకటనను వెలువరించిన శ్రీమతి సోనియాగాంధీ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి మనం అందరం ఉన్నపడి ఉండాలని, తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అందరూ ప్రజలందరూ గమనించాలి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి మునీర్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ 60 సంవత్సరాల కలను నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకి దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి 4 కోట్ల ప్రజల మన్ననలు పొందారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో నష్టపోతామని తెలిసి కూడా తన పుట్టినరోజు కానుకగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో చింతకుంట విజయరమణారావు భారీ మెజార్టీతో పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. కూడా నాకు తెలిసి ఏదైతే ప్రజాకూటమి పెట్టిందో తప్పకుండా 12వ తారీఖు నాడు ప్రజాకూటమి అధికారంలో రావడం ఖాయమని లగపాటి గారు కూడా చెప్తా ఉన్నారు. దానికి మేమంతా సంతోషిస్తూ ఉన్నాం. పెద్దపల్లి నియోజకవర్గంలో సుమారు 20 నుండి 25 వేల మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ నుండి విజయరమణారావు గెలవబోతా ఉన్నాం తెలుసుకుంటూ, రానున్న ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇప్పుడు ఏదైతే కలిసికట్టుగా మనం సైనికులుగా పనిచేసినామో రానున్న రోజులలో స్థానిక సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఏ ఎన్నికలు జరిగినా కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళి ప్రతి దాంట్లో కూడా మన పార్టీ వాళ్ళు గెలిచే విధంగా మీరు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరోసారి సోనియాగాంధీ గారికి వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి, అష్టైశ్వర్యాలతో ఉండి రానున్న రోజులలో తెలంగాణ ప్రాంతానికి కాదు భారతదేశానికి మంచి మంచి సూచనలు సలహాలు ఇచ్చి రాహుల్ గాంధీ ప్రధాన దిశగా వారు ప్రయత్నం చేయాలి. ఈ సందర్భం తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తనకు ఆంధ్రాలో నష్టపోతామని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చి ఎంతో సాహసంతో పనిచేసింది. మరి వాళ్ళ వారి కుటుంబంలో బలిదానాలు, కుటుంబంలో ఎంతోమంది చనిపోయినా కూడా ఆమె యొక్క నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం కట్టుబడి చేసింది. మరి ప్రజలు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మేము అనుకుంటా ఉన్నాం. మరి పెద్దపల్లి నియోజకవర్గాన్ని విజయరమణారావు గారు తప్పకుండా మేము కైవసం చేసుకున్నామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రధాత సోనియాగాంధీ అని మాజీ విప్ ఆరేపల్లి మోహన్ అన్నారు.
మానకొండూరు నియోజకవర్గ కార్యాలయంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరేపల్లి మోహన్ హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని కొనియాడారు. మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆమె నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ, ఆమె భారతదేశానికి 2 మార్లు ప్రధాని అవకాశం వచ్చిన త్యాగం చేసిన త్యాగమూర్తి. ఆమె జీవితం ఈ దేశ ప్రగతికి అంకితం. ఈ దేశంలోని అరాచకాలను రూపుమాపటానికి ప్రయత్నం చేసిన గొప్ప నాయకుడు. భారతదేశ ప్రగతికి, ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ రావటానికి తెలంగాణ యొక్క అంశాలను మంచి మనసుతో పరిశీలించిన త్యాగమూర్తి సోనియాగాంధీ. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వటం ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూనే దేశ ప్రగతిలో ఆమె ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. భారతదేశంలోనే ఉపాధి హామీ అనే ఒక కొత్త చట్టాన్ని చేసి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది కూడా చట్టం చేసి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఈ 3 చట్టాలను చేసి ప్రపంచంలోనే గొప్ప రాజ నీతిజ్ఞురాలు అనిపించుకున్నారు. ఆమె 2 నూరేళ్ళు జీవించాలని, ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుడు ఆమెకు అన్నీ మంచి చేకూర్చాలని, ఆయురారోగ్యాలు చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటాను. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎదుట కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీనని తెలిపారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. చరిత్ర చూసుకుంటే ఇలా 4.5 కోట్ల తెలంగాణ ప్రజానీకం కోసం ఇలా తెలంగాణ ఇచ్చిన తల్లి ఎవరైతున్నది అంటే సోనియాగాంధీ. తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక దేవతగా మిగిలిన వ్యక్తి ఎవరైతున్నారు అంటే ఇలా పెద్దలు సోనియాగాంధీ. మంచి తెలంగాణ రాష్ట్రం శ్రీ సోనియాగాంధీ గారిని తెలంగాణ తల్లిగా మరి ప్రజలు చూస్తున్న తరుణంలో మరి మరి జన్మదినం రావడం 2 రోజుల క్రితమే తెలంగాణ జరుగుతున్న ఎన్నికల్లో కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ గుర్తించుకొని శ్రీమతి సోనియాగాంధీ గారి త్యాగాలు గుర్తించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాంత ప్రజలు ఎక్కువగా పట్టణం కట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో శ్రీమతి సోనియాగాంధీ గారి త్యాగాలను మనం ఈరోజు మనలో తీసుకోవాలి. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పుడు కూడా తను ప్రధానమంత్రి పదవి చేపట్టాక త్యాగ దినాలు కుటుంబం చేసినటువంటి శ్రీమతి సోనియాగాంధీ గారి మరి ఆలోచించడానికి అనుగుణంగా